టీఆర్ఎస్ లో మళ్లీ ఎమ్మెల్సీ రేసు మొదలైంది. రెండు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలెట్టారు. గతంలో సీఎం ఇచ్చిన హామీతో ఈసారైనా పదవి దక్కుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే రెండిట్లో ఒకటి మహిళకిస్తారనే చర్చ జరుగుతోంది. శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్సీలు రాంలు నాయక్, యాదవరెడ్డి పార్టీ మారటంతో వారిద్దరిని పదవుల నుంచి తప్పిస్తూ శాసన మండలి నోటు విడుదల చేసింది. దీంతో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యే కోటాలో యాదవరెడ్డి సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అయిన రెండు స్థానాలు కూడా టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో ఆశావాహులంతా పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే గతంలో హామీ పొందిన నేతలంతా ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని గులాబీ లీడర్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి దాదాపు రెండున్నరేళ్ల నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. కేసీఆర్ సైతం బహిరంగంగానే గుత్తాకు అవకాశమిస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి దక్కితే తనను మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని ఆయన భావిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, క్యామ మల్లేష్ తో పాటు చాలా మంది నేతలు కూడా ఈ దఫాలో ఛాన్స్ దక్కుతుందని ఆశిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తుల ఉమ, తక్కెళ్లపల్లి రవీందర్రావు లాంటి నేతలు కూడా అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన మాజీ మంత్రి బసవరాజు సారయ్య, గురునాథ్ రెడ్డి, ఓదేలుతో పాటు మరికొంతమంది నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కు మొదటి నుంచి వెన్నంటి ఉన్న దేశపతి శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయిన రెండు పోస్టుల్లో ఒకటి మహిళకు కేటాయిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మాజీ ఎంపీ గుండు సుధారాణి రేసులో ఉన్నారు. అయితే మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అనర్హత వేటుకు గురైన యాదవరెడ్డి, రాములు నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.